శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31 వరకు ఎలా ఉందనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కుంభరాశికి ద్వితీయ స్థానంలో కుజుడు, వ్యయంలో శని. వెనక నుండి చూస్తే శని కూర్చున్నాడు, ముందు చూస్తే కుజుడు కూర్చున్నాడు. సో శని యొక్క దృష్టి కూడా కుజుడి మీద పడింది. అంటే ఈ ముందు చూస్తే నువ్వే, వెనక చూస్తే కుయ్య. ఒక నిర్ణయం తీసుకోవడానికి కావాల్సినంత ఫలితాన్ని మాత్రం ఏమి ఇవ్వడు. ఏ నిర్ణయం తీసుకున్నా నష్టం మొత్తం గ్యారంటీగా జరుగుతుంది. ఎంతో ఒక నష్టం, ఎవరో ఒకరు నష్టం జరిగే అవకాశం బాగా కనబడుతుంది. సో వీలైనంత వరకు నిర్ణయం తీసుకున్న రామకృష్ణ అనుకుంటూ ఉన్న ప్లేస్లో ఉన్నట్టుగా జాగ్రత్తగా ఉండగలిగితే 15 రోజులు చాలా బాగుంటుంది. 15 అంటే ఆగస్టు 5 వరకు కూడా ఇదే పరిస్థితి. నేను వ్యయంలో ఉన్నవాడు ఎలాగో ఖర్చు పెట్టిస్తాడు, కానీ ధనస్థానం ఉన్న కుజుడి మీద కూడా వారు దృష్టి పడింది. అంటే వాడి చేతి కూడా ఖర్చు పెట్టించేస్తాడు, బంద్ చేయించేస్తాడు. సో ఈ కుంభరాశి వాళ్ళు కొంచెం వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడం అవసరపడుతుంది. అన్ని రంగాలలోనే, ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, రాజకీయం అనుకోండి, ఏదో డబ్బు ఇద్దాం, ఏదో పని చేయించుకుందాం అనుకున్నాం అనుకోండి, ఆ డబ్బు పోతుంది, మనిషి యొక్క పరువు పోతుంది. 12 శని ఖర్చు పెట్టేస్తాడు, 2nd హౌస్లో ఉన్న కుజుడు బర్న్ చేసేస్తాడు. సో వాళ్ళకి ఆ కుజుడు అక్కడ రావడం వల్ల పెద్ద బెనిఫిట్ ఏం లేదు, మీన ఎవరు కుంభరాశి వారికి. అలాగే మనం చూస్తే చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు, అది కూడా పెద్ద బెనిఫిట్ ఏం లేదు. వాళ్ళ చతుర్థాధిపతి చతుర్థానం ఉన్నాడు, దాని పెద్ద బెనిఫిట్ లేదు. పంచమలో రాహున మళ్ళీ పిల్లల ద్వారా కూడా నష్టం చూపిస్తున్నది. అలాగే 12 11th హౌస్లో ఉన్నది ఏంటంటే గురువు ప్లస్ కేతు. 11th హౌస్ బాగుంది, గురుకేతు ఉన్నా కాబట్టి ఏదో ఒక ఐడియాస్ వస్తాయి. ఐడియాస్ వచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చేస్తారు, ఇంప్లిమెంట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దాన్ని బర్న్ అయిపోతుంది. సో ఐడియలాజికల్గా ఆయన సక్సెస్ఫుల్ అవుతారు, ప్లానింగ్ అండ్ డిజైనింగ్లో మాత్రం ఫెయిల్యూర్ అయిపోతారు. సో వీలైనంత వరకు 15 రోజులు పెద్దగా ప్లానింగ్ చేయాలి. ఐడియలాజికల్గా ప్లాన్ ఇవ్వండి, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది 15 రోజులు పెట్టుకోకండి. అది నా సజెషన్ మీకు. నష్టం ఇంతలో కాదు, మామూలుగా కాదు. ఏదంటే పెళ్లి కష్టాలు పెళ్లిది, ఎలా కష్టాలు అలాగే ఏను కష్టాలు ఏంది ఏదో చెప్పి సామెతనట్టుగా ఏ రేంజ్లో ఉన్నవాడికి ఆ రేంజ్లో అది ఖర్చు పెట్టించేస్తుంది, ఇంకా ఎక్కువ చేస్తుందన్నమాట. అంటే వీళ్ళైతే జాతపడాలి. ఇక్కడ వీళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ శని కుజుడు ఇద్దరు ఇలా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ వీళ్ళు మేధా దక్షిణామూర్తి కానీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనగా చేయడం చాలా అవసరపడుతుంది. చేసినప్పటికీ నిర్ణయం ఏదోలాగా బయటకు వచ్చేస్తుంది, నష్టం అయితే జరగాలి. గ్రహాలకు అతీతంగా మనం వెళ్ళాం కాబట్టి జరుగుతుంది కాబట్టి నష్టం తక్కువ జరగడానికి మనం చేసే ప్రయత్నంలో మార్గంగా ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడకుండా ఎక్కువగాను ఉండడానికి ఆ మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. కొంత ఊరటగా ఉంటుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.